ఈరోజు అందరికీ చాలా మంచి రోజు ఈరోజు కదండి. అందరికీ మంచి రోజా? కొందరికే మంచి రోజా? ఒక క్రైస్తవ సమాజానికి కాదు, కానీ ప్రపంచం యావత్తుకి కూడా ఈరోజు చాలా మంచి దినం. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మనకి ప్రతి సంవత్సరం కూడా మనం యథావిధిగా మనం జరుపుకుంటూనే ఉన్నాము. ఆయన సిలువలో పలికిన 7 మాటలు ధ్యానిస్తూనే ఉన్నాం. 2024 సంవత్సరాల క్రిందటే యేసు ప్రభు వారు ఒక గొప్ప త్యాగం చేశారు. ఆ త్యాగము అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే దానికి లోబడి ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన త్యాగానికి విలువ ఉంటుంది. కనుక ఏదో యాదృచ్ఛికంగా మెకానికల్గా మేము రావాలి, లేకపోతే పాస్టర్ తిడతారనో, లేకపోతే మనకి ఒక సంఘం ఉంది కదా మనం వెళ్ళకపోతే బాగోదనో, అలాగా అలాంటి ఆలోచనతో ఎవరన్నా వస్తే ఇది యథావిధిగా అందరూ ఆచరించే రీతిలోనే ఉంటుంది. కనుక మనం ఆలోచించాలి, ప్రతి సంవత్సరం కూడా మనం ధ్యానిస్తున్న సిలువ ధ్యానాలు ఏదైతే యేసు ప్రభు వారు ఒక శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది ఒక నూతన కోణంలో మన జీవితాన్ని సరిచేసే రీతిలో ఉండాలి. ఇంకా అతనికి సమీపస్తులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సమయం ఎక్కువ ఉన్నది అనుకుంటున్నారేమో, సమయం ఎక్కువగా లేదు, నేను చెప్తూనే ఉన్నాను. సమయము సద్వినియోగం చేసుకోమంటున్నాడు అపొస్తలు పౌలు గారు. దినములు చెడ్డవి కనుక మనకి ఇవ్వబడినాక సమయంలో, మనకి ఇవ్వబడినాక అవకాశంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే నిజంగా మీరు ధన్యులే. మరి యేసు ప్రభు వారు బ్రతుకుంటున్నప్పుడు మరి ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో చక్కటి బోధని అందించారు. అందులో మాట్లాడుకోదగ్గ విషయాల్లో ఒక మాట మనం మాట్లాడుకుంటే, ఆయన బ్రతుకుంటున్నప్పుడు మరి కొండ మీద చేసిన యొక్క ప్రసంగాలు కూడా అది ఎంతో మరి ప్రపంచానంతటినీ కూడా కదిలించే. ఇప్పుడు క్రైస్తవ సమాజమే కాదు, కానీ క్రైస్తవులు కాని వారు కూడా ఈ యొక్క కొండ మీద ప్రసంగాలు ఉంటున్న యొక్క సారాంశాన్ని వారు జ్ఞాపకం చేసుకొని కొన్ని సందర్భాల్లో వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే అది ఎంతో ప్రజలందరికీ కూడా మేలు, అది ఆశీర్వాదకరంగా ఆయన పలికిన యొక్క అమూల్యమైన మాటలు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత ప్రాముఖ్యం సంతరించుకున్నాయంటే క్రైస్తత్వ సమాజం అంతట్లో కూడా. అలాగే యేసు ప్రభు వారు చనిపోతున్నప్పుడు మరి పలికినకి 7 మాటలు కూడా, సిలువ మీద పలికినకి 7 మాటలు కూడా అంతే ప్రాముఖ్యం సంపాదించుకున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవత్వం ఇంకా ముందుకు వెళ్తుంది అంటే ఎవరైతే ఆయన మాటలో నిలుచుంటారో, దానికి అనుసరణ చేస్తూ ముందుకు వెళ్తుంటారో, వారికి వారి జీవితాలు చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. కనుక మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ చక్కగా మరి దేవునికి మహిమార్థం మనందరం కూడా జీవించాలని ఒక ప్రత్యేక దినాన నేను ఒక సేవకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మొదటి మాటగా మరి మన యొక్క యవనస్తుడైన డి ఆనంద్ మరి వివరిస్తుండగా అందరూ కూడా శ్రద్ధగా మరి వినాలి. యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. దానికి రుజువు ఆయన కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టారు. నమ్మిన వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్ హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ వాక్యాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, మనమింకనూ పాపులమై ఉండగానే ఆయన యొక్క ప్రేమను మనకు వెల్లడిపరచుటకు, ఆయన ప్రేమను మనకు కనపరచుటకు ఆయన సిలువలో మన కొరకు బలి అయిపోయాడు. ఆయన చనిపోతూ సిలువలో ఒక 7 అమూల్యమైన మాటలను ఆయన పలికినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దానిలోని మొదటి మాటను మనం చూసినట్లయితే, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో,
యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. మనము ఈ లేఖన భాగం మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారు ఆ సిలువలో ఎటువంటి ఆధారము ఎటువంటి అవకాశము లేనప్పటికీ ఆయన కేవలము 3 రేకుల మీద వేలాడుతూ ఆయన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడన్నమాట, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుడి అని ప్రార్థన చేస్తున్నాడు. మన దైనందిన జీవితంలో అన్నీ బాగుండి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మనము ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అయితే యేసు ప్రభు వారు సిలువ వేయబడక మునుపు ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో దెబ్బలు పడినప్పటికీ ఆయన కేవలం 3 రేకుల మీద వేలాడుతూ పలుకుతున్న ప్రార్థన చేస్తున్నాడన్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని దయతో క్షమించమని యేసు ప్రభు వారు సిలువలో పలుకుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వీరిని క్షమించుడి అని రాయబడి ఉంటుంది. వీరిని క్షమించుడి అంటే ఎవరయ్యా ఈ వీరు అని గనక మనం ఆలోచించినట్లయితే, ఆదాము మొదలుకొని యేసు ప్రభు ఆ కాలము వటుకు, యేసు ప్రభు తర్వాత శిష్యులు, ఆ శిష్యుల తర్వాత ఇంకా అనేక మంది, ఆ తర్వాత మనము, మన వటికే కాదు కానీ మన తర్వాత తరము వారిని కూడా యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై సిలువలో మన అందరినీ క్షమించాడు. అలాగే యేసు ప్రభు వారు అంటున్నారు, అందరినీ క్షమించండి అంటున్నాడు. అటువంటి ఆ క్షమాగుణమును, అటువంటి ప్రార్థన జీవితమును మనము కూడా కలిగి ఉండాలి. అయితే క్రైస్తవ్యం అనేది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ప్రేమ, 2వది క్షమాపణ. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అయితే ఈ క్రైస్తవ్యం అనేది ప్రేమ, క్షమాపణ అనే 2 మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రేమ, క్షమాపణ, ఈ ప్రేమ ఎవరి మీద చూపించాలి, ఎవరు ప్రేమ కలిగి ఉన్నారు, తర్వాత క్షమాపణ ఎవరిని క్షమించాలి, మనల్ని ఎవరు క్షమించారు అని మనం కనుక చూసినట్లయితే ఈ యేసు ప్రభువారు ఈ లేఖన భాగంలో మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మన శత్రువులను కూడా మనము ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి అని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తున్నది. అయితే మన దైనందిన జీవితంలో మన ఇరుగు పొరుగు వారు మనల్ని ఒక మాట అన్నప్పటికీ, మనల్ని ఏదైనా అనకూడని మాట, మన బంధుమిత్రులే కానీ, రక్త సంబంధికులే కానీ, ఏదైనా ఒక మాట అన్నప్పటికీ మనము భరించలేని పరిస్థితిలో ఉన్నాము. వారి మీద వారు ఏమన్నారో అంతకి రెట్టింపుగా మనము అనే పరిస్థితిలో ఉన్నాము. యేసు ప్రభు వారు అటు రీతిలో లేరు కానీ ఆయనను పిడిగుద్దులతో గుద్ది, ఆయనను సిలువ వేసి, ఆయన ముళ్ళ కిరీటము గుచ్చి, ఆయన కొరడాలతో కొట్టుతున్నప్పుడు సందర్భంలో కూడా ఆయన సిలువలో పలుకుతున్నాడు, తండ్రి వీరిని క్షమించమని పలుకుతున్నాడు. అట్లాగే మనము కూడా ఈ లేఖన భాగం ప్రకారము మన శత్రువులను, మనను ఎవరు ఏమన్నప్పటికీ మనము క్షమించేవారముగా, వారిని ప్రేమించేవారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదే రీతిగా ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది క్షమాగుణము కలిగిన వారు, అదే క్షమించేవారు మన ఉన్నారు. కానీ దేవుడు పలికిన రీతిలోనే అట్టి విధముగానే మనకు ఒక వ్యక్తి కనపడతాడు. అపొస్తల కార్యములు 7:60 చూసినట్లయితే, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకుమని గొప్ప శబ్దంతో పలికాను, ఈ మాట పలికి నిద్రించాను, సౌలు అతని చావుకు సమ్మతించాను అని రాయబడి ఉంటుంది. మనం ఈ లేఖన భాగమును చూసినట్లయితే మనకు స్టెఫిన్ అనే వ్యక్తి కనపడతాడన్నమాట. అతను ఆ ప్రజల చేత, రాళ్ల చేత కొట్టబడుతూ కూడా మోకాళ్ళుని ఆకాశము వైపు తన తలను ఎత్తి, ప్రభువా వీరి పాపమును వీరి మీద మోపకము అని తండ్రితో పలుకుతూ ఉంటాడనమాట. అయితే ఈ స్టీఫెనును యేసు ప్రభు పోలికతో అక్కడ పలుకుతున్న సందర్భం మనం చూస్తూ ఉంటాము.
అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 4:8 మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అయితే దేవుడు ప్రేమస్వరూపి గనుక ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన అడుగుజాడలలో ఆయన ఆరాధిస్తూ ఆయన వెంట నడుస్తున్న మనమందరము కూడా ఆయన ప్రేమస్వరూపి కనుక మనము కూడా ఆయన ప్రేమను ఇతరుల పట్ల కనపరచవలసిన వారమై ఉన్నాము. అంటున్నాడు కదా, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటున్నాడు. మనం ఎరిగిన వారమై ఉండి కూడా ప్రేమ లేని పరిస్థితిలో ఉంటున్నాము. ఇది దేవుని లేఖనము సెలవిస్తున్నది, నన్ను ఎరుగని ప్రేమ లేనివాడు నన్ను ఎరుగడు అంటున్నాడు. ఆయనను మనం ఎవరినైతే ప్రేమించలేకపోతున్నామో వారందరము మనము దేవుని నమ్మనట్లే లెక్క. అయితే మనమందరము ఆయనను నమ్మి ఆయనను ఆరాధిస్తున్న మనమందరము ఆయన ఏ విధముగా ప్రేమస్వరూపి అందరి ఎడల ప్రేమను చూపుతున్నాడో మనము కూడా ప్రేమను కనపరచవలసిన వారమై ఉన్నాము. ఎఫెసి రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అయితే మనం ఈ లేఖన భాగాన్ని పరీక్షించినట్లయితే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని రాయబడి ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించాడో యేసుక్రీస్తును తండ్రిగా ఆరాధిస్తున్న మనము కూడా ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా ఇతరుల పట్ల అదే విధమైన ప్రేమను అదే విధమైన క్షమాపణ గుణమును కలిగి ఉండాలని ఈ లేఖనము సెలవిస్తున్నది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే సౌత్ ఆఫ్రికా దేశంలో కొన్ని సంవత్సరముల క్రితం నల్లజాతి తెల్లజాతి వాళ్ళకి ఆ యుద్ధం అనేది జరుగుతూ ఉండేది. తెల్లజాతి వారు ఆ నల్లజాతి వారిని వాళ్ళు చేర్చుకునేటువంటి వారు కాదు. అయితే వారి తరపున ఒక వ్యక్తి పోరాడుతూ ఉండేవాడు అనమాట. అతను పోరాడుతున్న తరుణంలో అతన్ని జైల్లో వేస్తారనమాట. ఆ జైల్లో అతను 17 సంవత్సరములు ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటాడనమాట. ఆ 17 సంవత్సరములు కూడా ఆ జైల్లో ఇతనితో పాటు ఒక అధికారి కూడా ఉంటాడు. అయితే ఇన్ని సంవత్సరములు ఆ 17 సంవత్సరములు ఆ జైల్లో ఉంటున్నప్పుడు ఈ 17 సంవత్సరములు ప్రతిరోజు కూడా జైలు అధికారి వెళ్ళి తన ముఖము మీద మూత్ర విసర్జన చేసేవాడు అనమాట. అయితే అతను ఎవరో కాదు, నెల్సన్ మండేలా. అయితే అతను ఆ మూత్ర విసర్జన చేస్తూ కూడా ఎంతగానో భరించి ఓపికతో ఉండేవాడు. అయితే అతను ఆ యుద్ధం అయిపోయి అతను బయటకు వచ్చిన సందర్భంలో అందరికీ కలిపి ఒక పార్టీ ఒక విందును ఏర్పాటు చేస్తాడనమాట. ఆ విందుకు ఈ జైలు అధికారి కూడా వస్తాడు. అతను అంత దూరంలో నిలబడి ఉండగానే నెల్సన్ మండేలా అతనిని పిలిచి దగ్గరికి హత్తుకొని నేను క్షమించాను అని చెప్తాడు. అయితే ఎందుకని ఆ నెల్సన్ మండేలా అంతగా క్షమించాడు అతను అంటాడు, నేను బ్రతుకున్న దినములలో నా చిన్నతనములో నా తల్లిపాలు కూడా అంతలా తాగి ఉండలేదు, ఇతని మూత్రం నేను అన్నిసార్లు తాగాను అంటాడు. అటువంటి దీనమైన పరిస్థితిలో కూడా అంత అసహ్యమైన కార్యములు ఆ జైలు అధికారి అతని ఎడల చూపించినప్పటికీ కూడా ఇతను ఎంతో క్షమాపణ గుణము కలిగి ఇతను ఎంతగానో అతనిని దగ్గరికి హత్తుకొని అతన్ని కౌగిలించుకుంటాడనమాట. మన జీవితంలో కూడా మనము చూసినట్లయితే ఎంతోమంది ఎన్నో మాటల ద్వారా చేష్టల ద్వారా మనల్ని ఎంతగానో హింసించి దూషిస్తూ ఉంటారు. అయినప్పటికీ క్రీస్తును అంగీకరించిన మనము అటువంటి వారు ఏదో చేశారు కదా మనము కూడా తిరిగి చేయాలి అనే గుణము కాదు, కానీ ప్రేమ కలిగి దేవుడు మన ఎడల చూపిన ప్రేమను ఆ యొక్క క్షమాపణ గుణమును కలిగి మనము కూడా జీవించాలి. అయితే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 11:25 మనం చూసినట్లయితే మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. ఈ లేఖనము మనం చూసినట్లయితే మనము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మన శత్రువులు ఎవరైనా ఉన్నారేమో అని మనం ఒకసారి తలంచుకొని వారి కొరకు ప్రార్థన చేయాలని లేఖనము సెలవిస్తూ ఉన్నదన్నమాట. మనకు తోటి మన ఇరుగు పొరుగు వారు మనకు విరోధంగా ఎవరైనా ఉన్నారేమో అని మనం ఒకసారి తలంచుకొని మనము వారి కొరకు ప్రార్థన చేసి వారిని ప్రేమించి వారిని క్షమించే రీతిలో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అయితే దేవుడుని యేసు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసము ద్వారా రక్షణ పొంది ఆయన అడుగుజాడలలో నడుస్తున్న మనమందరము కూడా ఆయన ఎటువంటి ప్రేమను కనపరిచాడో, ఆయన ఎటువంటి క్షమాపణ గుణమును కలిగి ఉన్నాడో, మనము కూడా అటువంటి ప్రేమను, అటువంటి క్షమాపణ గుణమును కలిగి మనమును మన జీవితము ఇక్కడ ముగించు వరకు మనం పరలోకము చేరతామని నిశ్చయత మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కరము ఆయన కలిగిన ప్రేమను, ఆయన యొక్క కలిగిన క్షమాపణ గుణమును ప్రతి ఒక్కరము కలిగి ఉండాలని తండ్రి కోరుకొనుచున్నాడు అన్నమాట. ఒకసారి మనము గనక పరిశీలన చేసుకున్నట్లయితే ఎంతవరకు మనం ఎవరినైనా క్షమించగలిగామా, అటువంటి మనస్సు మనకేమన్నా ఉందా లేదా, అయితే లేనప్పుడు మనము అటువంటి క్షమాపణ గుణమును కలిగి జీవించాలని యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక మన అందరము ఇక మీద నుండి అయినను ప్రేమ కలిగి క్షమాపణ గుణమును కలిగి మన శత్రువులైనను మన ఇరుగు పొరుగు వారి ఎవరైనాను వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఏ దినము నుండి అయినను మనం క్షమాపణ గుణమును, ప్రేమను, ప్రార్థనా జీవితమును కలిగి మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక అటు రీతిలో మనము జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నామానికి వందనాలు. యేసుప్రభువారి శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట మనం విన్నాం కదా, నాకు ఇచ్చిన మాట 2వ మాట. లూకా 23:43 ఒకసారి చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాన నేను. ఇక్కడ యేసు ప్రభువారు దొంగతో చెప్పుచున్న మాట. దొంగతో యేసు ప్రభువారు ఈ మాట ఎందుకు అన్నారో ఒకసారి మనం వాక్యానుసారంగా చూద్దాం. లూకా 23:39-42 ఒకసారి చదువుకుందాము. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను అని. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడతారు. ఇక్కడ ఈ ఇద్దరు దొంగలు నేరస్తులు. ఈ ఇద్దరు దొంగలతో పాటుగా యేసుక్రీస్తు ప్రభువారిని సమానంగా వ్రేలాడదీస్తారు. అక్కడ ఉన్నవారందరూ అధికారులు, సైనికులు, ప్రజలు, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తి దొంగలు. లూకా 23:39-42 మనం చూస్తే ఇక్కడ సందర్భం ఏంటంటే ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడతారు. అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు నేరస్తులు అయినప్పటికీ దేవుడితో వాళ్ళిద్దరితో పాటు సమానంగా దేవుణ్ణి వ్రేలాడదీస్తారు. అక్కడ ఉన్న వారందరూ నేరస్తులు, అధికారులు, ప్రజలు, వాళ్ళందరూ దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాడు. నీవు రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటారు. అప్పటికే యేసు ప్రభువారు సిలువలో చాలా శ్రమ పడుతూ ఉంటారు. మనుషుల మాట ద్వారా చాలా కృంగిపోయి ఉంటారు. అయినప్పటికీ ఈ దొంగ దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. సిలువలో ప్రతి ఒక్కళ్ళు మన సిలువ అంటే చాలా ఘోరమైనది. అయినప్పటికీ దేవుడు మన కోసము సిలువలో వ్రేలాడబడుతూ ఉంటారు. మాటల వల్ల కూడా చాలా కృంగిపోయి ఉంటారు. ఆ దొంగలో సిలువలో ఉన్నప్పటికీ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. అయితే ఈ రెండవ దొంగ, మనము అదే శిక్షలో ఉన్నాం కదా, దేవుణ్ణి దూషించవద్దు, ఇతడు ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు. అయితే ఈ దొంగ యేసుని చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అంటాడు. మొదటి దొంగ దేవుని దూషిస్తుంటే రెండవ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉంటాడు. మొదటి దొంగ దేవుని దూషిస్తున్నప్పటికీ
దేవుడు అనవసరమైన మాటలు పట్టించుకోలేదు, అతని అనే మాటలు పట్టించుకోలేదు, జవాబు ఇవ్వలేదు. కానీ రెండవ దొంగ రక్షణ దయచేయవా అంటే రక్షణ దయచేస్తున్నాడు. ఇక్కడ దేవుని పిల్లలముగా మనం తెలుసుకోవాల్సిన విషయము, తండ్రి పనిలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలలో కృంగిపోతూ ఉంటాము. ఎప్పుడైతే కృంగిపోతామో లోకము అణిచివేస్తుంది. మన పరిస్థితి బాగాలేకపోయినా నన్ను రక్షించవా అని ఒక వ్యక్తి మనల్ని అడిగితే మనం వాళ్ళని రక్షించే స్థితిలో మనం ఉండాలి. దేవునికి నాలుగు మాటలు చెప్పండి అంటే మన పరిస్థితి బాగోగలేకపోయినా మనం చెప్పాలి, ఈరోజు మనసు బాగాలేదు, ఈరోజు నేను చెప్పలేను, రేపు చెప్తాను అని మనం అనకూడదు. యేసు చనిపోతుండగా ఒక దొంగ రక్షణ అడిగితే కన్ను మూసేలోపు అతని ఆత్మను రక్షించాలని అనుకున్నాడు. అలానే యాకోబు 1:21 చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మను రక్షింపబడాలంటే మనకి శక్తిగల వాక్యము అందించాలి, బ్రతుకును మార్చుకో అని మనం చెప్పాలి. అలాగే యేసు చేసిన ఎన్నో స్వస్థత కార్యాలు చూసినా నమ్మని జనాలు అక్కడ ఉన్నారు. యేసు నమ్ముట ఆధారమే లేనప్పుడు ఈ దొంగ యేసును నమ్మాడు. సమాజం అంతా యేసుని దోషి అని, ద్రోహి అని, వీడు నేరస్తుడని మాటలు అంటున్నప్పుడు ఈ దొంగ ఆ మాటలు నమ్మలేదు. దేవుని నమ్మడం అంటే అవకాశం కోసం ఎదురు చూడడం కాదు, దేవుని నమ్మడం అని మనం నీతిగా ఎంచబడుతుందని తెలుసుకోవాలి. ఈ దొంగ దేవుణ్ణి సిలువలో ఉన్నప్పటికీ ఒక దొంగ దేవుని నమ్మాడు, ఒక దొంగ దేవుని నమ్మలేదు. చరిత్ర చూస్తే నోవా అబ్రహాముని చూద్దాం. నోవా ఊరి మధ్యలో ఓడ కట్టాలి, తనకి ఆధారం లేదు, అవకాశము లేదు, అయినప్పటికీ దేవుని నమ్మి ఓడను కట్టాడు. అలాగే అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు తనకి సంతానం మీద నిరీక్షించడానికి అవకాశం లేకున్నను తను నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అబ్రహాముకి సంతానం కలుగజేశాడు దేవుడు. వీళ్ళిద్దరూ దేవుణ్ణి నమ్మారు. అయితే ఈ రెండవ దొంగ కూడా యేసుని నమ్మాడు. ఎందుకు నమ్మాడు? ఈ రెండవ దొంగ యేసుని మొదటి మాట ద్వారా సిలువలో పలికాడు. ఏమని? తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని అన్నారు. ఈ ప్రజల గురించి దేవుడు చెప్పాడు. ఇంతటి క్షమాగుణం ఉన్న దేవుడు ఇతని నమ్మటమే మంచిదనేసి తన మనసులో పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి అతనికి పరదేశును ఇచ్చాడు. ఈరోజును యేసును నమ్ముతావా అంటే నమ్మితే ఏమిస్తావు అని అడుగుతున్నారు. అలాగే ఎందుకు నమ్మావు అని అడిగితే ఏదో చేశాడులే నాకు దేవుడు, సో నమ్మాను అని అంటున్నాము. ఈ అశాశ్వతమైన లోకంలో ఏదో ఉంటుందని, ఏదో ఇస్తారని మనం నమ్మకూడదు. మనకు నిత్య జీవము, పరలోకము ఉంటుందని నమ్మాలి. ఈ దొంగ యేసుని ఎలా నమ్మాడంటే, దొంగ వృత్తి వేరు, యేసు వృత్తి వేరు. దొంగ పగలంతా నిద్రపోయి రాత్రి దొంగతనానికి వెళ్తాడు. యేసు వృత్తి పగలంతా పరిచర్య చేసి అర్ధరాత్రి కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఈ దొంగ సిలువ వేయబడిన మొదటి నుండి సిలువ మోస్తూ అక్కడున్న ప్రజల మాటలు వింటూ ఉన్నారు. అలాగే సిలువలో పలికిన మొదటి మాట కూడా విన్నారు. అయినప్పటికీ ఈ ఒక దొంగ చెడ్డ మాటలు పలుకుతున్నప్పటికీ ఇంకొక దొంగ మనసు మారింది. దేవుని దూషిస్తున్నప్పటికీ ఈ దొంగ అతని గద్దిస్తూ ఉన్నాడు. ఇతని విశ్వాసం ఉంచాడు దేవుని యందు నమ్మకం ఉంచాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టే ఆ దొంగకి రక్షణ దయ కలిగింది. దేవుడు పరదేశు ఇచ్చాడు. ఆ దొంగ దేవుని నమ్మాడు కాబట్టి విశ్వాసం చూపించాడు. కాబట్టి ఆ దొంగ జీవితంలో క్రియ అనేది జరిగింది. ఈ దొంగ కూడా దేవుని నమ్మకపోతే మరొక దొంగలాగా పాతాళంలోకి వెళ్ళిపోయేవాడు. చివరికి ఈ ఇద్దరు దొంగల మధ్య భేదాన్ని మనం గమనిస్తే ఈ ఇద్దరు దొంగలు మానవ జాతికి సాదృశ్యంగా ఉన్నారు. ఒకళ్ళు లోకానుసారంగా జీవిస్తే మరొకళ్ళు దేవుని రాజ్యం కావాలనుకున్నారు. ఇద్దరు దొంగలైనప్పటికీ అప్పటి వరకు ఇద్దరు సిలువలో ఉన్నప్పటికీ ఒక దొంగ యేసును చూసి మారాడు, ఒక దొంగ యేసును చూడ చూ
చూడకుండా లోకానుసారంగా ఆలోచిస్తూ మారాడు. ఈ దొంగ ఈ ఇద్దరు దొంగల మధ్య భేదం ఎందుకు వచ్చిందంటే మనం చూద్దాం. మొదటి యోహాను 2:15-16 ఒకసారి చదువుదాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ దొంగ మనుషుల్ని చూస్తూ లోకానుసారంగా చూస్తూ దేవుని దూషిస్తూ పరలోకానికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఈ దొంగ దేవునికి దగ్గర కాలేకపోయాడు. అలాగే ఇంకొక దొంగను కూడా చూస్తే మొదటి యోహాను 4:14-15 చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈ దొంగ దేవుని చూస్తున్నాడు, ఆయనలో ఏదో ఉంది అని కనుగొన్నాడు. ఆయనలో మహిమ పరిశుద్ధత సకలము ఆయన యందు దొరుకుతుందని విశ్వసించాడు. ఈ దొంగ మరణం తర్వాత నాకేదో దొరుకుతుందని ఆలోచించాడు. ఈ దేవుని నమ్మితే నాకు ఏదో జరుగుతుందని గ్రహించాడు. కానీ తిను ఏం చేస్తున్నాడంటే దేవుని చూస్తూ నేను దేవునితో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి అని అనుకుంటున్నాడు. ఒక దొంగ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు, రెండవ దొంగ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. కాబట్టి ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ పాతాళమునకు వెళ్ళాడు, ఒక దొంగ పరదేశునకు వెళ్ళాడు. కాబట్టి మనం ఏ దొంగలాగా ఎలా ఉన్నామో, మనం ఎలాంటి వారిగా ఉన్నామో, మనకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో లేదో, ఈ దొంగలాగా ఒక దొంగలాగా ఉంటున్నామా మరొక దొంగలా ఉంటున్నామో మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. 2 కొరింథీ 6:3 చూద్దాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినము అని సెలవిస్తున్నారు యేసుప్రభు. అందుకే దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనము కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సో మనము ఏ దొంగలా ఉన్నామో ఒకసారి మనకి మనమే స్వపరీక్ష చేసుకుందాం. ఆమేన్. మరి ఒక మూడో మాటగా మన మధ్య శ్రీకాంత్ మరి వివరిస్తుండగా చక్కగా విందాం. ముందుగా దేవుని నామానికి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలు 2 మాటలు మీరు విన్నారు అనమాట. ఇప్పుడు 3వ మాట మనం చూద్దామండి. యోహాను సువార్త 19:26-27 చూసినట్లయితే, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తుందన్నమాట. ఈ యొక్క వచనాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు తన తల్లికి ఒక ఆదరణ కలిగించే మాటగా మనం భావించవచ్చు. అలాగే తన తల్లి పట్ల తనకి ఎంత ప్రేమ ఉందో ఆయన కనపరుస్తున్నాడు. అలాగే కుమారునిగా ఆయన నెరవేర్చాల్సిన ఆ యొక్క బాధ్యతను ఆయన నెరవేరుస్తున్నట్లుగా మనం ఈ యొక్క వచనాల్లో మనం గమనించవచ్చు. మనం ఒక వ్యక్తిని ఎప్పుడు ఆదరిస్తామంటే ఆ వ్యక్తి బాధలో కానీ వేదనలో కానీ ఉన్నప్పుడు, లేకపోతే ఆ యొక్క కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ యొక్క వ్యక్తిని మనం ఆదరించే మాటలుగా వారిని ధైర్యపరిచే విధంగా మన మాటలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఇక్కడ ఆమె తల్లికి ఆదరిస్తున్నాడు అంటే, ఆమె తల్లి ఆ యేసు ప్రభుని చూసి ఎంతగానో కృంగిపోయిన స్థితికి వెళ్ళింది. ఎందుకంటే తన తల్లి ఎదుటనే యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టి ఆ శిలువ మీద ఆయన్ని వ్రేలాడుతున్నప్పుడు ఆ యొక్క సంఘటన చూసి ఆ యొక్క తల్లి అయిన మరియు హృదయం ఎంతగానో కృంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మన నిజ జీవితంలో కూడా మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారన్నమాట. సో పిల్లలకి ఏదైనా గాయం తగిలినా కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ, ఆ యొక్క ఇబ్బంది వారు అనుభవిస్తున్నట్లుగా వారు ఆ యొక్క భావిస్తారన్నమాట. సో ఇక్కడ అదేవిధంగా తల్లి అయిన మరియు కూడా తన కుమారుడైన యేసు ప్రభుని ఆ యొక్క గాయాలతో చూసినప్పుడు ఆమె హృదయం ఎంతగానో కృంగిపోయిన స్థితికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ సుమియోను అనే ఒక భక్తిపరుడు ఆత్మవిషుడై చెప్పిన ఆ యొక్క ప్రవచన వాకు తల్లి అయిన మరియ జీవితంలో నెరవేరినట్లుగా మనం చూద్దాం. ఇక్కడ లూకా రాసిన సువార్త 2:35 మనం చూసినట్లయితే,
మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఇక్కడ సుమ్యోన్ అనే యొక్క భక్తి పరుడు తల్లి అయిన మరియతో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నిజంగా తల్లి అయిన మరియ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోయిందని కాదు, కానీ తన కుమారుడైన యేసు ప్రభుని ఆ యొక్క గాయాలతో ఆ యొక్క రక్తం ఏమై తను చూసినప్పుడు తన హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోయినంత అంత బాధ తను అనుభవిస్తుంది అనమాట. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క బాధను చూసినప్పుడు తన తల్లికి ఒక ఆదరణ కలిగించే మాటను, అలాగే తన తల్లికి ఒక ప్రేమ కలిగించే మాటను ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన తల్లిదండ్రుల పట్ల మనం ఎటువంటి ప్రేమ కలిగి ఉంటున్నాం, వారికి ఒక ఆదరణ కలిగించే మాటలు మనం మాట్లాడుతున్నామా, లేకపోతే వారిని దుఃఖ కలిగించే మాటలు మనం మాట్లాడుతున్నామా, లేదా మనల్ని మనం దేవుని పేరట స్వపరీక్ష చేసుకుందాం. అలాగే వారి పట్ల మనం నెరవేర్చాల్సిన యొక్క బాధ్యతను మరి వారి పట్ల నెరవేరుస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. మనం ఇక్కడ సామెతల గ్రంథం 23:25 వచనం మనం చూసినట్లయితే, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవాలని చెప్పేసి దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి మన తల్లిదండ్రులు మనం ఈరోజు సంతోషపెట్టే స్థితిలో ఉంటున్నామా? ఈరోజు వారిని సంతోషపెట్టడం కంటే వారిని ఎక్కువ దుఃఖపరిచే స్థితిలోనే ప్రతి ఒక్క కుమారుడు ఉండడం మనం చూస్తున్నామాట. అది వారి యొక్క ప్రవర్తన వలనే కానీ, లేకపోతే ఆ చెడు స్వభావాలకు లోబడినప్పుడు వారి తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి మనం వారిని ఆనందపరిచే రీతిలో, వాళ్ళని సంతోషపెట్టే రీతిలో ఉండాలి. నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచాలని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే మా తల్లిదండ్రులు నన్ను చూసి ఇప్పుడు ఎంతగానో ఆనందపడతారనమాట. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, నువ్వు నా కోసం ఏం చేయక్కర్లేదు, కానీ దేవుడి సన్నిధిలో ఒక పాట పాడు, లేకపోతే ఒక వాక్యం చెప్పు, దేవుడి కోసం నిలబడు, నేను నీకు నిన్ను చూసి ఎంతగానో సంతోషిస్తా అని చెప్పేసి ఆమె చెప్తుంది. కాబట్టి ఈ యొక్క మా అమ్మగారే కాదు, కానీ ఇక్కడ నుంచొని చెప్తున్న ప్రతి ఒక్క యవనస్తులు వాళ్ళ తల్లిదండ్రులు వారిని చూసి ఎంతగానో ఆనందిస్తారన్నమాట ఈరోజు. కాబట్టి ఈ యొక్క విషయంలోనే కాదు, కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం మన తల్లిదండ్రులని ఆనందపరిచే రీతిలో, వారిని సంతోషపెట్టే రీతిలో మన ప్రవర్తన ఉండాలని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా సామెతల గ్రంథం 23:22 వచనం మనం చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకమని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తుంది. ఈ యొక్క వచనాలు మనం చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, మన తల్లిదండ్రులు చెప్తున్న యొక్క మాటలను మనం చెవిని పెడుతున్నామా, వింటున్నామా, లేకపోతే పెడచెవిని పెడుతున్నామా, వారు చేయమన్న పనులు మనం చేస్తున్నామా, లేకపోతే వద్దన్న పనులు మనం చేయకుండా ఉంటున్నామా, ఆ యొక్క ఉపదేశంలో మనం అంగీకరిస్తున్నామా లేదా దేవుడి పేరట మనందరం స్వపరీక్ష చేసుకుందాం. అలాగే నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకమని చెప్పేసి దేవుడి వాక్యం చెప్తుంది. ఈరోజు మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులు ముసలివారు అయిపోయినప్పుడు ఈ రోజున వారిని ఎంతోమంది రోడ్ల మీద కానీ, లేకపోతే అనాథాశ్రమంలో కానీ వదిలేయడం, వృద్ధాశ్రమంలో వదిలేయడం కానీ మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా మనం చేసినట్లుగానే చేశారండి. యేసుప్రభు వారికి 33 సంవత్సరాలు, అంటే తల్లి అయిన మరియకు అప్పుడే వృద్ధ యొక్క స్థితిలోకి తను వెళ్ళిపోయింది అన్నమాట. సో అటు యేసుప్రభు వారు ఆమె తల్లిని విడిచిపెట్టలేదు, కానీ ఆమె నిర్లక్ష్యం చేయకుండా ఎంతో చక్కగా ఆమె పట్ల ఆయన చూపించిన ప్రేమ, ఆ యొక్క ఆదరణ, ఆమె ఎంతగానో ఆ యొక్క సంతోషపరిచే రీతిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ రోజున మన తల్లిదండ్రులు వృద్ధాప్య స్థితికి వెళ్ళినప్పుడు, లేకపోతే వారు మంచాన పడిన స్థితిలో మనం వారిని నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. మనం చిన్నప్పుడు పుట్టంగానే మనం లేచి నడిచేసి మన పనులు మనం చేసుకుంటామా? లేదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనం లేగలేని స్థితిలో వారే మన పనులన్నీ చేసి పెట్టి వారిని మనల్ని ఇంత పెద్దవారిగా చేశారు. కాబట్టి అదే స్థితి వారు మంచం మీద పడినప్పుడు మనం వారి పట్ల ఎట్టి రీతిగా మనం వ్యవహరిస్తున్నాం? మనం వారిని పట్టించుకుంటున్నామా? వాళ్ళని నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉంటున్నామా? ఇన్కేస్ మనం వారిని నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు మనకు ఒక శిక్షా విధిని విధిస్తానని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 20:17 మనం చూసినట్లయితే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తుంది అనమాట. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకుతాయంట. కాబట్టి ఈరోజు మన తల్లిదండ్రుల పట్ల మనం విననొల్లని స్థితిలో ఉన్నప్పుడు, వారి మాట వినకపోతే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన కళ్ళను లోయ కాకులు పొడిచే స్థితిలోకి మనం వెళ్ళిపోతామంట. కాబట్టి ఈ మన కంటిలో ఒక నలుసు పడితేనే మనం విలవిల్లాడిపోతాం. అలాంటిది లోయ కాకులు వచ్చి మన కళ్ళను పీకుతుంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు మీ అందరికీ దేవుడు వాక్యం ఇలా చెప్తుంది అనమాట. కాబట్టి అటువంటి శిక్షా విధికి నువ్వు నేను వెళ్లకుండా మన తల్లిదండ్రులకు లోబడదాం.
అవునండి, మీరు చెప్పిన విధంగానే నేను మా తల్లిదండ్రులు లోబడతాను, కాబట్టి మరి దేవుడు నాకేం చేస్తాడు అని మీరు ఒకవేళ నన్ను అడిగినట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 6:23 మనం చూసినట్లయితే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కాబట్టి మనకి మేలు కలగడానికి మన తల్లిని మన తండ్రిని మనం సన్మానించాలంట. అప్పుడు దేవుడు మనకి ఎటువంటి ఆ యొక్క వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ భూమి మీదనే మనం దీర్ఘాయుష్మంతులం అగినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ రోజున మీ అందరికీ మనవి చేసింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక మాదిరిగా తీసుకొని, ఆయన తన తల్లి ముది మీద ఆయన ఆమెను విడిచిపెట్టలేదు కానీ ఆమెను ఎట్టి రీతిగా ఆయన ప్రేమను ఆయన పట్ల నెరవేర్చాడో, ఆ యొక్క బాధ్యతను ఆమె పట్ల నెరవేర్చాడో, మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల అటు రీతిగా ఉందాం. సో అటు రీతిగా ఉంటే దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడని చెప్పేసి మనకి వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఇంకో వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేసి నేను నా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. 27 తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి శిలో పర్యంతరంలో మనకి 12 శిష్యులు అక్కడ ఉండాలి యాక్చువల్గా. కానీ ఆ యొక్క యేసు ప్రభుని శిలువ వేసే టైంలో అందరూ వారి యొక్క ప్రాణాలకు వారు భయపడిపోయారు అన్నమాట, చల్లా చెదిరైపోయారు. కానీ ఇక్కడ యోహాను మాత్రం ఎంతో ధైర్యవంతుడిగా ఆయనకి నమ్మకంగా దేవుడు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఒక విలువైన వస్తువుని ఎవరికి అప్పగిస్తామంటే, ఒక నమ్మకమైన వ్యక్తికి, లేకపోతే మనం ప్రేమించిన వ్యక్తికి మనం ఒక విలువైన వస్తువుని అప్పగిస్తాం అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే యోహాను అటు రీతిగానే ఉన్నాడండి. ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు దేవుని పట్ల. కాబట్టి తన ఎంతగానో ప్రేమించే తన తల్లిని శిష్యుడైన యోహానుకు ఆయన అప్పగించినట్లుగా చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం కూడా యోహాను వలె మనం ఒక నమ్మకంగా ఉండాలన్నమాట. మనం ఒక పనిని, ఒక వ్యక్తి మనకు ఒక పని ఇస్తే మనం దాన్ని సమర్థవంతంగా నెరవేర్చే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి యోహాను వలె మనం కూడా ఇటు రీతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మరి 4వ మాటగా మరి శిరీష వివరిస్తున్నప్పుడు అందరూ కూడా చాలా శ్రద్ధగా మరి వినండి. దేవుని నామానికి వందనాలండి. యేసయ్య శిలువలో పలికిన 4వ మాటను ధ్యానించుకుందాం. మత్తయి 27:46 చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఏలీ ఏలీ లామా సబక్తాని అనేది ఒక అరమిక్ భాష అండి. ఈ అరమిక్ భాషలో యేసయ్య ఎందుకు మాట్లాడారంటే, ఆయనకి అక్కడున్న ప్రజలకు ఎవరికి ఈ అరమిక్ భాష అనేది రాదు. వారికి అర్థం కాని భాషలో ఈ పదం ఎందుకు మాట్లాడారంటే, అక్కడ తండ్రి కుమారుని చేతిని విడిచిపెడుతున్నారు కనుక తండ్రి కుమారుని చేతిని విడిచిపెడుతున్న విషయం వారికి తెలిస్తే ఎక్కడ తండ్రిని విమర్శిస్తారో, ఎక్కడ దూషిస్తారో అని అక్కడ యేసయ్య వారికి అర్థం కాని భాషలో మాట్లాడి ఉన్నారు. అలాగే అక్కడున్న వారికి హెబ్రి మరియు గ్రీకు భాషలు మాత్రమే వచ్చండి. యేసయ్య ముందు పలికిన 3 మాటలు కూడా ఆయన వెలుగులో ఉండి పలికారు. తర్వాత పలికిన 4 మాటలు ఆయన చీకటిలో ఉండి పలికారు. చీకటి దేనికి సాదృశ్యంగా ఉందండి? చీకటి అనేది పాపానికి సాదృశ్యంగా ఉంది. అలాంటిది ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన చీకటిలోకి వెళ్ళవలసి వచ్చింది. మనల్ని వెలుగు సంబంధులుగా చేయడం కోసం, మనల్ని వెలుగులోకి నడిపించడం కోసం ఆయన కొంచెంసేపు చీకటిలోకి వెళ్ళారండి. యేసయ్య ఎలాంటి వారండి? హెబ్రి 7:26 చూసుకున్నట్లయితే, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, నిందారహితుడును మరియు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ఆయన సంపూర్ణ మానవుడు, అలాగే సంపూర్ణ దేవుడునై ఉన్నాడు. ఆయన దైవ లక్షణాలు కలిగిన మానవుడండి. ఆయన మీద ఏ నింద లేదు, ఏ పాపము లేదు. అయినప్పటికీ మన కోసము ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు. సిలువలో మన కోసము బలి అయ్యారు. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఆయన మీదకి దిగివచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యాలను చేసి ఉన్నారు. కానీ ఎప్పుడైతే మన పాపం ఆయన మీద వేసుకున్నారో, మన దోషాలను ఆయన భరించాడో, అప్పుడు తండ్రి కుమారుని కొద్దిసేపు విడిచిపెట్టారండి. ఆ కొద్దిసేపు ఎడబాటును కూడా వారి ఇరుగురు తట్టుకోలేకపోయారు. పాపము, పరిశుద్ధాత్మ ఒకచోట ఉండలేవు కనుక తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టారండి.
ఈ నాలుగో మాటలో మనం చూసుకున్నట్లయితే ఎంతో బాధ వేదన మనకి కనిపిస్తుంది. తండ్రి ఎంతో బాధపడుతూ కుమారుడు ఎంతో బాధపడుతూ తండ్రి నా చేతిని ఎందుకు విడిచిపెట్టావయ్యా అని అడుగుతున్నాడు. దీన్ని బట్టి అంటే మనం ఈ రోజుల్లో తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఎంతోమంది కొన్ని సంవత్సరాల తరబడి ఉంటున్న వారు ఉన్నారు. అలాగే పిల్లలతో మాట్లాడిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ తండ్రికి కుమారునికి ఉన్న బంధం మన బంధం లాంటిది కాదండి. ఆ బంధము ఎంతో గొప్పది. అసలు తండ్రి కుమారుని చేతిని ఎందుకు విడిచిపెట్టారంటే మన చేతిని ఆయన పట్టుకోవడం కోసం కుమారుని చేతిని తండ్రి విడిచిపెట్టారండి. తండ్రి కుమారుని చేతిని ఎందుకు విడిచిపెట్టారో నాలుగు మాటల్లో చూద్దాం. మొదటిగా, మనల్ని నీతిమంతులుగా ఆయన రాజ్యంలో నిలబెట్టడం కోసం. రెండవ కోరింది 5:21 చూసుకున్నట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనల్ని తండ్రి ముందు నీతిమంతులుగా నిలబెట్టడం కోసం, ఆయన రాజ్యంలో మనల్ని నీతిమంతులుగా ఎంచబడటం కోసం తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టారండి. అసలు ఆయనకి ఏ పాపము ఎరగడండి. అయినప్పటికీ అసలు ఆయన పాపాన్ని అసహ్యించుకుంటారు. కానీ మన కోసము, మన పాపాల కోసం ఆయన పాపముగా మారిపోయాడు. అలాగే రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే, మన జన్మ పాపాల నుండి మనల్ని విడిపించడం కోసం. Romans 3:23 చూసినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారని రాసి ఉంది. నిజమే కదండి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఏ భేదము లేకుండా మనమందరం పాపం చేస్తూనే ఉన్నాము. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాపంలోనే ఉన్నాయి, పాపం చేస్తూనే ఉన్నారు. కానీ అసలు పాపం ఎక్కడ మొదలైందో చూద్దాం. 3:6 చూసినట్లయితే, హవ్వ ద్వారా పాపం అనేది మొదలైంది. దేవుడు తినవద్దన్న పండుని హవ్వ తినింది. అక్కడ పండు తినడం పాపం కాకపోవచ్చు, కానీ దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం అని. ఆ పాపముతో కూడిన మరణం నుండి మనల్ని తప్పించడం కోసం తండ్రి కుమారుని చేతిని కొద్ది క్షణాలు విడిచిపెట్టారండి. అలాగే 1:29 చూసినట్లయితే, మరునాడు యోహాను యోసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ఎలా వచ్చాడండి లోకానికి? మన పాపాలని మోసుకొని పోయే ఒక గొర్రెపిల్లగా వచ్చాడండి. పాత నిబంధన గ్రంథంలో గొర్రెపిల్లలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, పాపానికి పరిహారార్థ బలిగా గొర్రెల్ని అర్పించేవారు. అలాంటిది ఈయన మన కోసం, యేసు ప్రభు వారు మన కోసం ఒక గొర్రెపిల్లగా మారిపోయారు. మన పాపాలని మోసుకొని పోయే ఒక గొర్రెపిల్లగా మారిపోయారు. ఆయన బలి అయిపోయాడండి మన కోసం. అలాగే మూడవ పాయింట్ని చూద్దాం. దేవునికి మనకి ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టడం కోసం అండి. 5:10 చూసినట్లయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిశ్చయముగా రక్షింపబడదుము. మనం ఇక్కడ తండ్రికి ఏమై ఉన్నామండి? శత్రువులమై ఉన్నాం. అయినప్పటికీ ఆయన మన కోసం తన కుమారుణ్ణి త్యాగం చేశారండి. మనకి జనరల్గా మనం మానవులుగా చూసుకున్నట్లయితే మనకెవరైనా శత్రువులుగా ఉంటే మనం ఎలా చూస్తాం వాళ్ళని? అసలు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ వైపు చూడము, వాళ్ళ మాటే వాళ్ళ ఊసే ఎత్తము. కానీ దేవుడు మన పాపాల కోసం, మనకి ఆయనకున్న శత్రుత్వాన్ని పోగొట్టడం కోసం తన కుమారుణ్ణే బలిగా ఇచ్చేశారండి. అలాగే నాలుగవ పాయింట్ చూసుకున్నట్లయితే, మనల్ని తండ్రి ప్రేమిస్తున్నాడు కనుక. 5:8 చూసినట్లయితే, అసలు మనం మారతామో లేదో తెలియదండి ఆయనకి. అయినప్పటికీ ఆయన 2024 సంవత్సరాల క్రితమే మన కోసము సిలువలో బలియాగమయ్యారు. అలాంటి యేసయ్యని మనం ప్రతినిత్యము ఆయనకి స్తుతి అర్పణలు చెల్లిస్తూ ఉండాలండి. ఆయన తన కుమారుణ్ణే మన కోసం బలిగా ఇచ్చేశారండి. 3:16 చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రేమిస్తుంది లోకాన్ని కాదండి, దేవుడు ప్రేమిస్తుంది నిన్ను నన్ను మాత్రమే. ఆయన ఈ లోకాన్ని, లోకంలో ఉన్నదాన్ని అంతటిని, ఆయన సమస్తమును ఆయన జస్ట్ నోటి మాట ద్వారా కలుగు అనగానే అవి కలిగాయండి. కానీ ఆదామును మాత్రం ఆయన మట్టి ద్వారా ఆయన స్వహస్త్రాలతో నిర్మించుకున్నాడు. అది కూడా ఆయన స్వరూపంలో నిర్మించుకున్నారండి.
ఆదాముని నిర్మించుకున్నారండి. అది ఆదికాండము 2:7 చూసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఆయన తన చేతులతో నిర్మించుకున్న మన మీద ఆయనకి ఎంతో ప్రేమ అండి. ఆయన ప్రేమని మనము ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఆయనకి మనం ఎప్పుడు దగ్గరగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. అలాగే యోహాను 15:5 చూసినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమయూ చేయలేరు. దేవునికి మనకి ఉన్న సంబంధం ఎలా ఉండాలంటే ఆయనకి ఎప్పుడు మనం అంటి పెట్టుకొని ఉండాలండి. ఎప్పుడు ఆయనకి దూరంగా జరగకూడదు. ఒకవేళ మనం ఆయన్ని విడిచిపెట్టినా మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం, కానీ ఆయన మనల్ని విడిచిపెడితే మనం ఎప్పటికీ ఆయన్ని చేరుకోలేమండి. ఆయన విడిచిపెట్టే వారంగా మనం ఎన్నటికీ ఉండకూడదు. అలాగే మత్తయి 17:21 చూసినట్లయితే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. ఆయనతో మనం కలిసి ఉంటే మనకి భూమి మీద అసాధ్యమైనది ఏది ఉండదండి. కీర్తనలు 22:1 చూసినట్లయితే, నా దేవా నా దేవా, నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు. ఇక్కడ రాజైన దావీదు గారి ద్వారా దేవుడు పలికిస్తున్న ప్రవచన వాక్యం అండి ఈ 4వ మాట. ఆయన ఎప్పుడండి, ఆయన దావీదు గారి ద్వారా మొదట పలికిస్తున్నారండి ఇది. ఆయన దావీదు గారు దేవునికి హృదయానుసారుడు, ఆయన ఉద్దేశాలని నెరవేర్చేవాడు కనుక అందరికంటే ముందుగానే దావీదు గారి ద్వారా ఈ ప్రవచన వాక్యాన్ని పలికిస్తున్నారు. ఆయన పుట్టినది కాకుండా ఆయన సిలువ మరణాన్నే ఆయన ముందే చెప్పేశారండి. ఇకనైనా మనం పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉందామండి. ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలించిన గాక. చేయండి. మరి 5వ మాటగా మరి డేవిడ్ వివరిస్తుండగా చాలా శ్రద్ధగా వినండి. ఇప్పుడు పేరట మీ అందరికీ నా వందనాలు. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సేవకులకి నా వందనాలు. మరి వాక్యంలోకి వెళ్ళిపోతే 5వ మాట ఏమని ఉంది ఒకసారి యోహాను సువార్త 19:28 చూసుకున్నట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. సో ఇక్కడ మనం గమనించవచ్చు వాక్యంలో ఇక్కడ మొదటిది లేఖనము నెరవేర్పు. ఏంటి ఆ లేఖనము నెరవేర్పు? దావీదు రాసిన కీర్తన 69:21 మనకు అక్కడ ఉంటుంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి ఆయన చేసింది లేఖనము నెరవేర్చాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన బాధ్యతని నెరవేర్చాడు. రెండోది చూసుకున్నట్లయితే ఇక్కడ దప్పిక. ఆయన ఏ విషయంలో ఆయన దప్పికై ఉన్నాడు? ఇక్కడ మనం 2 విషయాలు గమనించవచ్చు. 1 శారీరకమైన దప్పిక, 2 ఆత్మీయంగా దప్పిక. మొదటిగా శారీరకమైన దప్పిక మనం చూసుకుందాం. మరి యేసు ప్రభువుని సిలువ వెయ్యక ముందు ఆ అర్ధరాత్రి ఆయన పట్టుకొని అటు ఆయన్ని కొట్టడం కానీ ముళ్ళు కిరీటం పెట్టడం కానీ ఎంతో అతన్ని హింసించారు. చాలా వట్టుకు ఆయనని హింసించారు. అది కాకుండా ఆ రాత్రి దేవుడితో ప్రార్థన చేసుకున్నప్పుడు, తన తండ్రితో ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తంగా బయటకు వచ్చింది. జనరల్గా మనం మెడికల్గా మాట్లాడుకున్నట్లయితే ఏ మనిషికైనా సరే 70% అనేది వాటర్ లెవెల్స్ అనేది ఉంటుంది బాడీలో. ఎప్పుడైతే ఆ 70% తగ్గినప్పుడు మనకి వెంటనే దాహం వేస్తుంది. అందుకని మనం బయటికి వెళ్ళినప్పుడు, ఎండలో వెళ్ళినప్పుడు కానీ వెళ్ళినప్పుడు మనం చాలా దాహం పడతాం. మరి దేవుడు ఇక్కడ ఆయన శరీరధారి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా తప్పికొని చున్నాడు. అదేవిధంగా ఆయన ఎంతో హింసించారు. ఆ ముందు రోజు కొరటా డబ్బులతో కొట్టడం కానీ ముళ్ళ కిరీటం పెట్టడం కానీ ఆయన శరీరం అనేది ఎంతో నలిగిపోయింది. అదే కాకుండా ఆయన రక్తం ఎంతో చిందించబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించవచ్చు. జనరల్గా ఇక్కడ మామూలుగా మనలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఏదైనా మనకి ఏదైనా రక్తం అనేది కొంచెం తగ్గున్నప్పుడు మన బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది, చాలా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలని ఆశపడతాం. సో అదేవిధంగా దేవుడు కూడా అక్కడ ఆ సమయంలో మరి ముఖ్యంగా ఆయన్ని
మధ్యాకాశంన మధ్యాహ్నం టైంలో ఆయన్ని సిలివేసినప్పుడు ఆయన ఎంతో ఆకలిగా ఉన్నాడు, ఆయనకు ఎంతో దాహం కలిగి ఉన్నాడు. అందుకనే ఆ మాట అంటున్నాడు, నేను దప్పికొని చున్నానని. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇక్కడ మనుషులు కూడా మనం చూడాలి. ఇప్పుడు ఏదైనా సందర్భంలో చివరి స్థితిలో ఉన్నప్పుడు ఆఖరిగా అంటే ఇప్పుడు జైల్లో మనుషులు నేసినప్పుడు కూడా మీ చివరి కోరిక ఏంటని అంటే ఏది చెప్పినా సరే వాళ్ళు అది నెరవేరుస్తారు. కానీ ఇక్కడ దేవుడి విషయంలో ప్రతిదీ ఆయన్ని అన్యాయంగానే జరిగిందండి. ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే నేను దప్పికొని ఉన్నానని అన్నప్పుడు ఇక్కడ ఆ రోమ అధికారులు చెరుకను యేసు ప్రభుకి తాగించడానికి చూస్తారు. కానీ ఆయన తాగలేదు. కానీ ఇక్కడ మనుషులు నైజ్యం ఎలా ఉందో చూసారా? ఎవరన్నా ఆ దాహం ఇస్తారు కానీ ఇక్కడ చెరకని ఇచ్చారు. వాళ్ళ బుద్ధిని చూసి కూడా దేవుడు అతన్ని వాళ్ళని ఏం అనలేదు. మరి ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఆత్మీయ దప్పిక ఏంటి? ఆయన ఆత్మీయ ఏ విషయంలో ఆయన దప్పికొని చున్నాడు? మనందరికీ తెలుసు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు మన యద్దకి వచ్చాడు. మన కొరకే కదా ఆయన వచ్చింది. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మన పరిస్థితిని చూసి, మన స్థితిని చూసి మనం ప్రతి ఒక్కరు లోకంలో ఉన్న ప్రతి మనిషి పరలోక రాజ్యానికి రావాలి, నరకం నుంచి తప్పించబడాలి, నిత్య జీవం పొందాలనే కదా ఆయన మన కోసం వచ్చి రక్తం చిందించాడు. అంత ప్రతి బాధని ఆయన పొందుకుంటూ వచ్చాడు. ఈ చెరక అనేది ఒక మెడికల్గా చూసుకున్నట్లయితే ఇదొక టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. అంటే ఆ టైంలో ఏంటంటే ఎవరికైతే ఆ చెరకని ఇస్తారో కొంచెం ఆ నొప్పుల నుంచి టెంపరీగా మనం విముక్తి కొంచెం కలుగుతుంది అన్నమాట. అది కూడా దేవుడు తిరస్కరించాడు. ఎందుకంటే ఆయన ప్రతి బాధని ఆయన అనుభవించాలి. ఎందుకంటే ఈ ప్రతి బాధ ఎప్పుడైతే నేను అనుభవిస్తానో నా కుమారులు పరలోకానికి వస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే నశించిపోయి ఉన్నారో వాళ్ళందరూ నిత్య జీవంకి వస్తారని ఒక ఇంటెన్షన్తోనే దేవుడు ప్రతి బాధని ఆయన అనుభవించుకుంటూ వచ్చాడు. మనం రెండు విషయాలు ఇక్కడ మనం గమనిద్దాం. యోహాను సువార్త 4:11-29 వరకు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఈ వాక్యం గురించి నేను మీకు చెప్తాను. ఇక్కడ ఒక స్త్రీని చూడొచ్చు, ఒక వేశ్యని. ఓకే, ఇక్కడ ఒక స్త్రీని మనం చూడొచ్చు, వేశ్య. సో ఈ వేశ్య ఏం చేస్తుందంటే ఆ బావి దగ్గరకు వచ్చి నీరు తోడుకోవడమని ఆ బావి దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు యేసు ప్రభుతో తన ముఖాముఖితో మాట్లాడినప్పుడు వెంటనే తన చేసిన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి అక్కడ విడిచిపెట్టి తన కొండని విడిచిపెట్టి వెంటనే ఊరిలోకి వెళ్ళిపోయి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చింది. చూసారు ఇక్కడ ఈ స్త్రీ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే తన పాపాన్ని ఎరిగిన వెంటనే పశ్చాత్తపడిన వెంటనే తన ఊరిలోకి వెళ్ళి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి వాళ్ళందరినీ దేవుడి యద్దకు తీసుకొచ్చింది. మనం అలాంటి స్థితిలో ఉన్నామా? మన పాపం దేవుడు కడిగాడు, మనం రక్షించబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము, ఆయన అభిషేకాన్ని, ఆయన రక్షణను మనం పొందుకున్నాం. కానీ ఇతరులకు మనం అది చెప్పగలే వారుగా మనం ఉన్నామా? ఈ స్త్రీని చూసుకున్నట్లయితే తను నమ్మిన వెంటనే రక్షణ పొందిన వెంటనే అనేక మందికి సాక్షిగా ఉంది, వాళ్ళందరినీ దేవుడి యొద్దకు తీసుకొని వచ్చింది. మరి రెండవ విషయంలో చూసుకున్నట్లయితే లూకా సువార్త 19 మొత్తము ఆ చాప్టర్ అంతా చదువుకున్నప్పుడు అక్కడ జక్కయ్య గురించి ఉంటుంది. జక్కయ్య విషయంలో కూడా మనందరికీ తెలుసు, అతను ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. సో ఏంటంటే అన్యాయం వారి దగ్గర ఎక్కువగా ట్యాక్స్ కలెక్ట్ చేయడం కానీ ఇలాంటి ఎన్నో తప్పుడు పనులు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గురించి ఎరిగాడో, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడని తెలుసుకున్నాడో, దేవుని చూడాలని ఒక ఆశ, ఒక ఆతృత ఆయనకి మనసులో కలిగింది. ఎప్పుడైతే అది కలిగిన వెంటనే అతను చూపించాడు, అలా కూర్చోలేదు. ఒక ఈ పలానా చోటుకి దేవుడు వస్తున్నాడని తెలుసుకుని వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి దేవుడి కోసం వెయిట్ చేశాడు. కానీ అతను పొట్టుగా ఉన్నాడు కాబట్టి అతను చూడలేకపోయాడు. అయినా సరే మళ్ళీ ఆ చెట్టెక్కి దేవుని చూడాలని ఆశపడ్డాడు. మనం కూడా దేవుడి కోసం ఏదో చేయాలని ఆశ ఉంటుంది, ఏదో ఆయన గురించి ఏదో చేయాలని ఒక ఆశ, ఆతృత మనకు ఉంటుంది. కానీ అది మన సరైన సమయానికి దేవుడి శక్తిని బట్టి మనం చేయగలం.
మరి జక్కయ్య విషయంలో కూడా ఎప్పుడైతే ఆ దేవుడు ఆశను చూశాడో, ఆయన దప్పికను చూశాడో, దేవుడు వెంటనే దేవుడు ఆయన దప్పిక తీర్చాడు. వెంటనే ఆయన ఇంటికి, జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చాడు. వచ్చిన మనం ఏమి చెప్పలేదండి, జక్కయ్య మనసులోనే దేవుడా నాకున్న ఆస్తిని సగం నేను బేదలకు ఇచ్చేస్తాను, నాకు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ నాలుగొంతులు ఇచ్చేస్తానని వెంటనే దేవుడి దగ్గర చెప్పి అదంతా జరిగిస్తాడు. దేవుడని అడిగారు ఆ జక్కయ్యని, జక్కయ్య నువ్వు నీకున్న ఆస్తి ఇచ్చేసే, నువ్వు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నావో వాళ్ళందరికీ ఇచ్చేవని అని అడిగాడా? అడగలే. ఇక్కడ జక్కయ్య దేవుడి దప్పిగా తీర్చాడు, దేవుడు దాని జక్కయ్య దప్పిగా కూడా తీర్చాడు. మరి ఇక్కడ ఈ సందర్భంలో మనం ఆయన మన దప్పిక ఎంతో తీరుస్తున్నాడు. ఇక్కడ మనం ఇలాగున్నామంటే, సజీవంగా ఉన్నామంటే అది నిజంగా అది దేవుడు కృప. ఎక్కడో మనకి ఈ వాక్యం కూడా లేకుండా కొన్ని ప్రదేశంలో వాక్యము వింటే, వాక్యాన్ని మనం బోధిస్తే మనల్ని చంపివేసే పరిస్థితులు కొన్ని కొన్ని ప్రపంచంలో కొన్ని ఏరియాలు ఉన్నాయి. అయినప్పటికీ మనకి ఇంత స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, వాక్యాన్ని వినే స్వతంత్రం ఇచ్చాడు. ప్రతిదీ మనకి ఇచ్చినప్పుడు కూడా దాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. మూడోది చూసుకున్నట్లయితే కీర్తనలు 42:2. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇక్కడ కోరాహు కుమారులండి, ఇక్కడ దేవుడి కోసం, దేవుడి దర్శనాన్ని కోసం వాళ్ళు ఎంతగా ఆతృగా ఉన్నారు తెలుసా? ఆయన దర్శనం పొందుకోవాలని, ఆయనని మేము ఆయన దర్శనాన్ని పొందుకోవాలని ఎంత ఆశగా ఉన్నారో అలా ఆశ మనకి ఉందా? మనం తీసుకొని, మనం బాప్తీసం తీసుకొని, మనము నేను కానీ దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన దప్పిగా మనం తీర్చగలుగుతున్నామా? ఏముందండి దప్పిక? ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళని మనం వెదకి రసించాలి. అదే కదండి అసలైన దప్పిక. మరి 12 మంది శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఎంతో వాళ్ళు చూశారు. ఆయన ఏంటి, ఆయన ఆశ ఏంటి, ఆయన కోరిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన దప్పిక ఏంటని వాళ్ళు ప్రతి ఒక్కరు ఎరిగి, మరి ఆ పెంతుకోసు దినం రోజున వాళ్ళు బలమైన అభిషేకాన్ని పొందుకొని వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తానికి వెళ్ళి సువార్తని ప్రకటించారు. నశించిన వాళ్ళ ఎవరైతే నశించిపోతున్నారో ప్రతి ఒక్కరికి దేవుడు సువార్తను ప్రకటించి ఎంతోమందిని రక్షణలోకి నడిపించారు. ఎంతోమంది ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే ఆ దేవుడి మాటలు తెలియ ఉన్నారో వాళ్ళందరికీ దేవుడి మాటలు తెలియపరచాడు. రక్షణ మార్గము వాళ్ళందరికీ ఈ శిష్యులు, 12 మంది శిష్యులు తెలియపరచారు. మరి ఈరోజు దినంన మనం గుడ్ ఫ్రైడేస్ ఎన్నో జరుపుకుంటూ ఉంటున్నాం. ఈ ప్రతి గుడ్ ఫ్రైడేలో దేవుడు ప్రత్యేకంగా రీతిలో మనతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం దేవుడికి? ఇప్పటి వరకు దేవుడి తప్పిక నువ్వు మనం ఏమి తీర్చగలుగుతున్నాము? ఇప్పుడు ఒక క్షణంన, ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇప్పుడే దేవుడు రాకడ వచ్చిందనుకోండి, మనం అందరం ఎత్తబడిన తర్వాత నువ్వు దేవుడికితో చెప్పగలవా, దేవుడా నీ తప్పిక నేను తీర్చాను, నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నేను తీర్చాను అని మనం చెప్పగలుగుతున్నామా? మనకి మనమే ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం. రెండోది చూసుకున్నట్లయితే ఆయన దప్పికంటే మనం బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకొని కాదు, కానీ ఆయన చేసే ప్రతి, ఆయన ఏదైతే మనకి ఆజ్ఞ ఇచ్చాడో ప్రతిదీ మనం నెరవేర్చుకుంటూ రావాలి. ఇచ్చిన ఆత్మను చివరి వరకు కాపాడుకోవాలి. దాని తర్వాత ఆయన చేసిన ప్రతి పనులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయన చేసిన కార్యాలకి అనేక మంది అన్యులకి మనం చెప్తూ, వాళ్ళు కూడా నశించిన వారిని కూడా మనం వెతికి రసించడం అయితే అప్పుడే మన దేవుడి దప్పిక తీర్చినట్లు. ఈ చిన్న వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. దేవుణ్ణా మనకి నా వందనాలు. ఇప్పటి వరకు యేసుప్రభు వారు సిలువలో పలికిన 5 మాటలు మనం విని ఉన్నాం కదా. 6వ మాటగా యోహాన్ సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. 6వ మాటగా మనం చూసుకున్నట్లయితే సమాప్తమైనది అని ఆయన మనతో చెప్పి ఉన్నారు. యేసుప్రభు వారు తన తండ్రికి ఇచ్చిన కార్యాన్ని సమాప్తం చేసి ఉన్నారు అని ఈ వాక్యం ద్వారా మనకి చెప్పారు. అలాగే ప్రసంగి 7:8, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్య ఆరంభము అంటే మనం ఏదన్నా పని చేసేటప్పుడు కానీ, ఏదన్నా బిజినెస్ చేసేటప్పుడు కానీ పక్కన వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళు ఉన్నారు అనే ధైర్యంతో మనం ఆ పనిని స్టార్ట్ చేస్తాం. కానీ చివరి వరకు కూడా
ఆ పనిని మనం సంపూర్ణం చేయలేం. ఎందుకంటే మనకున్న ఇబ్బంది వల్ల, బాధల మూలన మనం ఆ పనిని సంపూర్ణం చేయలేం. కానీ దేవుడు మనలా కాదు కదా. తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం చివరి నిమిషం వరకు ఎన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా సరే ఆ పనిని ఆయన సంపూర్ణం చేసి ఉన్నారు. అసలు యేసుప్రభు వారు ఏం సమాప్తం చేసి ఉన్నారు అని కొన్ని మాటల ద్వారా మనం తెలుసుకుందాం. మొదటి పాయింట్గా పాపాన్ని జయించి సమాప్తం చేసి ఉన్నారు. 1 యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. మొదటి పాయింట్లో పాపాన్ని జయించి సమాప్తం చేసి ఉన్నారు కదా. పాపం అనేది చాలా శక్తికరమైనది. అది మనల్ని మరణ మంచుల వరకు తీసుకువెళ్తుంది. వాక్యంలో పాపం గురించి కొన్ని మాటలు ఉన్నాయి, అవి మనం చూసుకుందాము. 3:23 అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహమును, మహిమను పొందలేకపోతున్నారు. అలాగే 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ వాక్యంలో చెప్పేవారు కదండి, పాపం వలన వచ్చు మరణ జీతము మరణము అని. అటువంటి పాపాన్ని కూడా యేసుప్రభు వారు సిలువలో సమాప్తం చేసి, మన కోసం జయించి పాపాన్ని అనేది సమాప్తం చేసి ఉన్నారు. 2 పాయింట్గా చూసుకున్నట్లయితే బలులను సమాప్తం చేసి ఉన్నారు. 10:12 ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. 2 పాయింట్గా బలులు ఇంకా అవసరం లేదు అనేది మనం చూసుకున్నాము. బలులు అంటే పాత నిబంధన కాలంలో మోషే, అబ్రహాము, నోవాహు బలిపీఠాన్ని కట్టి బలులను అర్పించి ఉన్నారు కదా. కానీ దేవుడు రాకడ తర్వాత బలులు ఇంకా అవసరం లేదు అని ఆయన బలుల నిమిత్తం సమాప్తం చేసి ఉన్నారని 2 పాయింట్గా మనం చూసుకున్నాము. 3 పాయింట్గా మరణమనే ముళ్ళును విరిచి మరణాన్ని సమాప్తం చేసి ఉన్నారు. 1 కొరింథీ 15:56 మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 3 పాయింట్లో మరణాన్ని సమాప్తం చేసి ఉన్నారు కదండి. మనకైతే మరణం అంటే చాలా భయం. మనకి మరణం వస్తుందని తెలిసినమ్మటే మనకున్న బాధలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఇంకొన్నాళ్ళు బతికితే బాగుండే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా కాకుండా యేసుప్రభు వారు తన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించి మరణం అనే ముళ్ళును విరిచి మరణాన్ని సమాప్తం చేసి ఉన్నారు అని 3 పాయింట్గా మనం చూసుకున్నాము. 4 పాయింట్గా రక్షణ ప్రణాళికను సమాప్తం చేసి ఉన్నారు. 10:13 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ వాక్యంలో చెప్పారు కదండి, ఆయనను నమ్ముకొని ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రతి ఒక్కరి కోసం ఆయన సిలువలో రక్షణ ప్రణాళికను సమాప్తం చేసి ఉన్నారు అనేది 4 పాయింట్గా మనం చూసి ఉన్నాము. 5 పాయింట్గా సిలువలో సాతాను తలను చితక్కొట్టి ఉన్నారు. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఇక్కడ అపవాది అంటే సాతాను. సాతాను చేసే ప్రతి క్రియలను ఆయన లయం చేసి సిలువలో సమాప్తం చేసి ఉన్నారు. మనం యేసుప్రభు వారి కాలంలో చూసుకున్నట్లయితే 40 రోజులు ఆయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు సాతాను, నీవు దేవుని కుమారివైతే ఇక్కడి నుంచి దూకు అని ఎన్నో మాటలు అని ఉన్నారు కదా. అటువంటి క్రియలన్నిటినీ ఆయన సమాప్తం చేసి ఉన్నారు అని మనం చూసి ఉన్నాము. 6 పాయింట్గా ధర్మశాస్త్రంలోను సిలువలను సమాప్తం చేసి ఉన్నారు. 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రములు అనేవి మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో మోషేకి ఇవ్వబడిన ఇస్రాయేల్ ప్రజలకు ఎలా నడవాలి అనేది ధర్మశాస్త్రంలో ఆయన చెప్పి ఉన్నారు. కానీ యేసుప్రభు వారి కాలం తర్వాత ఆ ధర్మశాస్త్రములు కూడా ఇంకా అవసరం లేదు అని ఆయన సిలువలో ధర్మశాస్త్రములను కూడా సమాప్తం చేసి ఉన్నారు. 7 పాయింట్గా చూసినట్లయితే సిలువలో ప్రవచనాలను సమాప్తం చేసి ఉన్నారు. 7:14 కాబట్టి
ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇప్పుడు మనం ప్రవచనాలు అంటే ఏంటంటే దేవుడి రాకడ గురించి, దేవుడు చేసే క్రియలు కార్యాలు గురించి మనకు ప్రవర్తకులు పాత నిబంధన కాలంలో చెప్పారు కదా, అవన్నీ ఆయన భూమి మీదకు వచ్చి నెరవేర్చి ఉన్నాడు మన వాక్యం ద్వారా చూసుకున్నాం కదా. అలాగే యోహాను 1:1, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయనే ఇంక వాక్యమైనాక ఇంక ప్రవచనాలతో పని ఏముంది అని చెప్పి ఆయన ప్రవచనాల్ని కూడా సిలువలో సమాప్తం చేసి ఉన్నారు. చివరిగా చూసుకున్నట్లయితే తండ్రి తనకి అప్పగించిన పనిని సమాప్తం చేసి ఉన్నారు. యోహాను 7:14, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. వాక్యంలోనే ఉంది కండండి, తన తండ్రికి ఇచ్చిన పనిని తను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాడు అని ఈ వాక్యంలో మనం చూసుకున్నాము. ఈ 6వ మాట సమాప్తమైనది అన్న తర్వాత కొన్ని గొప్ప కార్యాలు అక్కడ జరిగి ఉన్నాయి. అవేంటో వాక్యం ద్వారా ఒకసారి మనం చూసుకుందాము. మత్తయి 27:50-53 వరకు ఒకసారి చూసుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అక్కడ ఎన్నో గొప్ప కార్యాలండి. మొదటిగా ఆయన బిగ్గరగా అరిచినప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద వరకు రెండుగా చీలిపోయెను. పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే దేవాలయపు తెరను ప్రజలకు దేవునికి మధ్యలో యాజకులు ప్రధాన యాజకులు వలె ఉండేది ఆ తెర. అటువంటి తెరని సైతం ఆయన తొలగించి ఇంకా నేనే మీకు ప్రధాన యాజకుణ్ణి ఆయన ఆయన ఆ తెరను తొలగించారు. అలాగే ఎన్నో కార్యాలు అక్కడ జరిగి ఉన్నాయి. సమాధులు తెరవబడ్డాయి, సేవకులు లేవబడ్డారు, ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ జరిగినాయి. ఇప్పటి వరకు ఏం విన్నామో ఒకసారి మనం చూసుకుందాం. అసలు యేసుప్రభు వారు ఏం సమాప్తం చేసి ఉన్నారు? మొదటిగా పాపాన్ని జయించి సమాప్తం చేసి ఉన్నారు. రెండవదిగా బలులను సమాప్తం చేసి ఉన్నారు. మూడవదిగా మరణం అనే ముళ్ళును విరిచి సమాప్తం చేసి ఉన్నారు. నాలుగవదిగా రక్షణ ప్రణాళికను సమాప్తం చేసి ఉన్నారు. ఐదవదిగా సిలువలో సాతాను తలను చితక్కొట్టి సమాప్తం చేసి ఉన్నారు. ఆరవదిగా ధర్మశాస్త్రములను సమాప్తం చేసి ఉన్నారు. ఏడవదిగా ప్రవచనాలను సమాప్తం చేసి ఉన్నారు. చివరిగా తన తండ్రికి అప్పగించిన పనిని సమాప్తం చేసి ఉన్నారు అని మనం విని ఉన్నాం కదా. మన యేసుప్రభు వారైతే తన తండ్రికి ఇచ్చిన పనిని సమాప్తం చేసి ఉన్నారు అని వాక్యంలో చెప్పున్నారు కదా. మన బిడ్డలుగా మనం ఏం సమాప్తం చేసుకున్నాం? ఆయన మనల్ని ఎన్నుకున్నారు కదా, మనం ఏం సమాప్తం చేసుకున్నామో ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాము. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఇంకా చివరి మాటగా మరి మన మధ్య రాజశేఖర్ ఉన్నాడు. మరి రాజశేఖర్ కూడా ఆఖరి మాట వివరిస్తుండగా అందరూ కూడా శ్రద్ధగా వినండి. అసలు యేసుక్రీస్తు ప్రాణము అర్పించడం దేనికి జరిగిందంటే, ఈ లోకం కొరకు, ఈ లోకంలో మానవాళి కొరకు పాప పరిహార్థంగా, మానవాళి పాప పరిహార్థంగా యేసుక్రీస్తు మరణించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చేసే పాపాలకు, మనం చేసే తప్పులకు అసలు యేసు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు బలి అవ్వాల్సి వచ్చిందంటే, నాకు ఈ వాక్యం చదివే సమయంలో నాకెంతో బాధ అనిపించింది, ఓ పక్కన చూస్తే సంతోషం అనిపించింది. ఎంతో గొప్ప తండ్రి, ఎంతో గొప్ప తండ్రి అనేసి నా మనసు ఎంతో సంతోషం అనిపించింది. నిజమే, ఈ లోకంలో ఇంత ప్రేమ కలిగి ఎవరున్నారు? మన కోసము, మనం చేసే తప్పుల కోసము ఆయన బలి అవ్వటం ఏమిటి అనేసి నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. వాక్యంలోకి చూసినట్లయితే లూకా సువార్త 23:46 చూసినట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని యేసుక్రీస్తు సెలవిచ్చారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నారు. అసలు తండ్రి చేతిలోనే తన ఆత్మను ఎందుకు పెట్టాలనుకున్నారు యేసుక్రీస్తు? అసలు మొదటి పైన చూసినట్లయితే
తండ్రి చేతిలో భద్రత ఉంది కాబట్టి యేసుక్రీస్తు తండ్రి చేతికే తన ఆత్మను అప్పగించుకోవాలని అనుకున్నారు. మొదటి పేదరు చూసినట్లయితే 4:19 చూసినట్లయితే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకమైన వారు, అసలు ఈ లోకంలో ఎవరున్నారు నమ్మకమైన వాళ్ళు? నమ్మకమైన వారు ఎవరున్నారు? ఈ లోకంలో ఎవరు కూడా నమ్మకంగా ఎవరు లేరు. యేసుక్రీస్తుకు మాత్రము సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే నమ్మకమైన వారుగా అనుకున్నారు. కాబట్టే ఆయన యేసుక్రీస్తు తండ్రి చేతికే తన ఆత్మను అప్పగించుకోవాలని అనుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఉన్న పలంగా మనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలని ఒక ఫోన్ కాల్ వచ్చింది. మన ఇంటి తాళాలని ఎవరి చేతికి ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నారు? మన ఫ్యామిలీ మెంబర్స్కి తాళం ఇవ్వాలి. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళకి ఇస్తారా, అంటే బాధ్యత కలిగిన వారికి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? నమ్మకమైన వారికి, బాధ్యత కలిగిన వారికి మాత్రమే ఇవ్వాలని ఆశపడతారు. యేసుక్రీస్తు కూడా అలాగే అనుకున్నారు. బాధ్యత కలిగిన సృష్టికర్తకు మాత్రమే తన ఆత్మను ఇవ్వాలని అనుకున్నారు. అదే రీతి 2 చూసినట్లయితే, మరలా తీసుకోవడానికి కూడా దానిని అప్పగించినట్టు వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10:17 చూసినట్లయితే, యోహాను సువార్త, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరలా తీసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు యేసుక్రీస్తు. ఏమిటంటే, తన ఆత్మను మరలా తీసుకోవాలని ఒక ఆలోచన మాత్రం కలిగి ఉన్నారు. తండ్రి చేతిలోనే ఆ భద్రత ఉంది కాబట్టి తన ఆత్మను ఆయన చేతిలో అప్పగించారు. ఈ వాక్యంలోనే మనం చూసాం కదా, పెట్టుటకు అధికారం ఉంది, తీసుకున్నటకు అధికారం ఉంది. ఏంటంటే, తన ఆత్మను పెట్టుటకు అధికారం ఉంది, తన ఆత్మను తీసుకున్నటకు అధికారం ఉంది. కాబట్టే యేసుక్రీస్తు పరిశుద్ధుడైన సృష్టికర్తకు మాత్రమే తన ఆత్మను ఇవ్వాలని అనుకున్నారు. 3 చూసినట్లయితే, మరణ భయం తొలగించుటకు తన ప్రాణం అప్పగించాడు యేసుక్రీస్తు. ఏంటంటే, మొదటి కొని చూసినట్లయితే 15:55 చూద్దాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణం అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి భయమే. మనకు ఉన్న పరిస్థితుల్లో చిన్న అనారోగ్యం వస్తే టెన్షన్గా ఎక్కడికి వెళ్తామంటే హాస్పిటల్కి బయలుదేరతాం. మనకి ఎంత భయం అంటే మన ప్రాణం మీద అంత భీతి ఉంటుంది. కానీ దేవుడు ఆ రీతిగా అనుకోలేదు, తన ప్రాణము అప్పగించాడు. ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా కానీ ప్రాణాన్ని అప్పగించగలరా? నన్ను చంపండని ఎవరైనా కానీ ముందుకు అడుగు వేయగలరా? లేదు. ఎవరికైనా అంటే ఎవరికైనా తన ప్రాణం మీద అంత భీతి కలిగి ఉంటారు. తన ప్రాణం మీద అన్ని తాను యేసుక్రీస్తే తన ప్రాణాన్ని అప్పగించుకున్నారనే దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రాణాన్ని తీసే అర్హత ఎవరికి లేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. 4 చూసినట్లయితే, తండ్రి పరిశుద్ధుడు కనుక తాను కూడా పరిశుద్ధంగా జీవించి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నారు. యోహాను సువార్త 8:46 చూసినట్లయితే, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును, నన్ను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరని దేవుని వాక్యం సెలవిస్తుంది. తాను కూడా పరిశుద్ధంగా జీవించాడు. ఎవరంటే తండ్రి, పరలోక తండ్రి పరిశుద్ధంగానే జీవించాడు. ఆ రీతిగానే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధంగానే జీవించాడు. తండ్రి పరిశుద్ధంగానే ఉన్నాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగానే జీవించానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. 5 చూసినట్లయితే, చివరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే తనయుడుగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు. ఈ లోకంలో తల్లిదండ్రులు చెప్పిన మాటకి ఎవరు లోబడి ఉన్నారు? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే మాట వినటం కాదు, కానీ వెనుకడుగు వేసి వెళ్ళిపోవటమే జరుగుతుంది. తండ్రి తండ్రికి, అంటే తల్లి తండ్రికి
లోబడి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని సన్నిధిలో దేవుని కృపలో మనం కూడా ఆయన యందు ఒదిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే యేసును చూస్తే కొట్టేవారికి తన వీపుని అప్పగించుకున్నారు, ఉమ్మి వేసేవారికి తన మొహమును అప్పగించుకున్నారు. అంత తగ్గింపు కలిగిన జీవితం ఈ లోకంలో ఎవరు కలిగి ఉన్నారు? అటువంటి పరిశుద్ధత కలిగిన జీవితం ఈ లోకంలో ఎవరు కలిగి ఉన్నారు? మనము ఒకసారి స్వపరీక్ష చేసుకున్నట్లయితే మన పరిస్థితిని బట్టి మనం ఏదైనా కానీ తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు కలిగిన జీవితమే దేవుడు ఇష్టపడతాడు, దాన్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తారని నేను చెప్తున్నాను. యెషయా గ్రంథము 53:5 చూసినట్లయితే మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన అతిక్రమం బట్టి మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అదే కాక తన రక్తంలో కూడా స్వస్థత ఉందనేసి దేవుడు వాక్యంలో కూడా సెలవిస్తుంది. నిజంగా నేను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎంతో బాధపడ్డాను. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు కూడా నాకు ఈ వాక్యమే నాకు గుర్తొస్తుంది, బాధ కూడా అనిపించింది. నేను ఫస్ట్ టైం కూడా నేను చాలా భయపడ్డాను కూడా, ఇంత అర్హత నాకు ఉందా చెప్పడానికి అనేసి. కానీ దేవుడు ఒక భయం అనేది నన్ను తీసేసి ముందడుగు వేయమని చెప్పారు. అదే రీతిగా కూడా తనను ఆశ్రయించిన దొంగకు పరదేశిని అప్పగించారని ముందుగా మనం చూసుకున్నాం. అదే రీతిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే తనయుడిగా ఉన్నాడు. అదే రీతిగా ఏంటంటే పరిచర్య లెక్కను కూడా అప్పగించుకొని దేవుణ్ణి ఘనపరిచే రీతిగా, అంటే తండ్రిని ఘనపరిచే రీతిగా తనయుడిగా యేసుక్రీస్తు ఉన్నారు. కాబట్టి మనం కూడా తగ్గింపు కలిగిన జీవితం మనం కూడా కలిగి ఉందాం. ఇప్పటికి కూడా మనకి ఒక అర్హత కలిగి ఉంది, ఏమిటంటే దేవుడు చెప్పిన మాటకి లోబడి ఉంటే, దేవుని ఆశ్రయిస్తే పరలోక రాజ్యం కూడా మనకి అప్పచెప్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ రీతిగా దొంగకు ఏ రీతిగా పరదేశిని అప్పచెప్పారో మనకు కూడా అదే ఇవ్వాలని, తగ్గింపు కలిగి ఉంటే మనకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ చిన్న మాటలు మన విడికిల్లో పలింప చేయనుగాక. 7 మాటలు ఎన్నో సంవత్సరాలుగా వింటున్నప్పటికీ కూడా అందులోంచి ప్రత్యేకముగా ఎవరైతే చూడండి, సంఘానికి వచ్చేటప్పుడు ఏ రీతిలో ఉండాలో ప్రసంగి గ్రంథకర్త 5:1 ఒక మాట తెలియజేస్తున్నాడు. మీరు మందిరానికి పోవునప్పుడు ఎలా ఉండాలట? అంటే మనం జాగ్రత్తగా మనకు ప్రవర్తన అంతటినీ కూడా ఆయన అధికారానికి ఒప్పుకొని లోబడే రీతిలో మనం సిద్ధపడి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఏలుతాడు, మనకు ఆయన రాజుగా ఉంటాడు, మనం కూడా దానికి ఏకీభవించాలి. హల్లెలూయా. కాబట్టి యొక్క మొదటి మాట చూడండి, మనందరం కూడా పాపులమేనట, మనందరము పాపులమే. వాక్యం తెలియజేస్తున్న రీతిలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తిని మనం రక్షించుకోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలట, ఆ పాపము నుంచి మనము బయటకు తీసుకుని రావాలి. మరి యేసుప్రభు వారు చేసిన పని మొట్టమొదటిగా ఏంటంటే ఈ యొక్క సర్వ మానవాళిని కూడా ఆయన క్షమించాడు. క్షమాపణ ద్వారా ఆయన మనకు అనుగ్రహించినది రక్షణ అయితే, ఆ రక్షణ ద్వారా మనకి వారి మధ్యలో ఉంటున్న ఒక సంబంధాన్ని ఆయన పటిష్టం చేశాడు. మరి పటిష్టం చేసే సంబంధాన్ని అతి త్వరగా ఇంకా దాన్ని గొప్ప చేయాలి అనేసి అంటే స్వల్పకాలం ఏం చేయాలట, విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టిన తర్వాత దేవుడు మరలా ఏం చేయబోతున్నాడంటే, ఆ విడిచిపెట్టిన ఒక బాధ నువ్వు పొందిన ఆ కాస్త సమయంలోనే నీకు గొప్ప దేవుడు విజయం ఇస్తాడు. ఆ విజయం ఇచ్చిన తర్వాత మళ్ళా ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. అందుకనే హెబ్రీ పత్రిక 13:5 నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రము ఎడబాయని అంటున్నాడు. మరి 4వ మాటలో విడిచిపెట్టిన మాట సహజమైనప్పటికీ కూడా మరి చివరి మాటకు వచ్చేసిన తర్వాత ఆయన ఏమైపోయారట, సంపూర్ణంగా తన ఆత్మను అప్పగించుకున్నాడు. అంటే దేవుని చేతిలో ఏముంటుందో మనం విన్నాం, భద్రత ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మనకివ్వబడిన సమయాన్ని, మనకివ్వబడినాక ఒక పనిని సంపూర్ణంగా మనం బ్రతుకున్న కాలంలోనే మనం సంపూర్ణంగా దాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. మనల్ని ఈ భూమి మీదకి ఎవరైతే పంపించారో మరలా మనము అక్కడికి వెళ్ళి
మనకు అప్పగించిన పనిని అవును నేను సంపూర్ణము చేశాను దేవా అని మరలా మనం అప్పగించిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే పని ఒకలిస్తారు, చెప్పాల్సింది వారికి కానీ రిపోర్ట్ చేయాల్సింది ఇంకొకరికి చేస్తూ ఉంటారు. ఎవరైతే మనల్ని నియమించారో, ఎవరైతే మనకి పనిచ్చారో, మనం తిరిగి మరలా ఎవరికి చెప్పాలి? ఆ వ్యక్తికే చెప్పాలి. దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు కాబట్టి మరలా మనక పౌరస్థితికి మనం వెళ్ళిపోయేటప్పుడు, పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు దేవునికే మళ్ళీ మనము లెక్క చెప్పేవారిగా ఉండాలి. అంతేగాని ఈ మధ్యలో యూటర్న్లు తీసుకుంటే, యూటర్న్ తీసుకున్న వారు ఎవరు కూడా లెక్క చెప్పలేరు, దేవుని దగ్గరికి వెళ్ళలేరు కూడా. కాబట్టి ఈ యొక్క 7 మాటల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక అమూల్యమైన విషయాలు, ఈ యొక్క మన జీవితాన్ని సంఘము ఎత్తబడే వరకు కూడా మనల్ని మనము కట్టుకోవడానికి ఉపయోగపడేవి. వాక్యం ఎంతో విశిష్టమైనది, చాలా అది ఎంతగా అంటే మనల్ని బ్రతికించేదంట. అందుకనే కీర్తనకారుడు దాని గురించి వివరిస్తున్నాడు. కీర్తన 119 కీర్తనలో 25 వచనంలో ఆయన ఒక మాట అంటాడు, చూడండి. కీర్తనలో 119:25 అంటిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము కదా. వాక్యము చేత మనలను ఆయన బ్రతికిస్తారట. అందుకనే యవనస్తులందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి, అనునిత్యము మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి. అందుకనే 119:9 యవనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారట? వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, సంఘాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. లోబడే యొక్క మనస్సు మనం కలిగి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనము దుఃఖించవలసిన దినం కాదండి. యేసుప్రభువు సిలువకి ఎక్కారు మన కొరకే, మనం సంతోషంగా ఉండడం కొరకే. అంతేగాని బాధతోని మనం ఏదో దుఃఖాక్రాంతులు అయిపోయి దుఃఖిస్తూ ఏడుస్తూ ఆ ప్రలాపాలు ఏవీ అవసరం లేదు. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటూ మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి మనకి దేవుడిచ్చిన అవకాశం. కాబట్టి ఈ శుభ శుక్రవారము ప్రతి ఒక్కరి జీవితాలతో చాలా గొప్పగా ఫలించే రీతిలో ఆయన కేవలం ఈ యొక్క శుభ శుక్రవారం రోజు మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ మన జీవితకాలం అంతా కూడా ప్రతిదినము ప్రతి నిత్యము కూడా మనము ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనకు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి, మనకి ఆయన ఇచ్చిన ఒక పనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి, తిరిగి మనము అప్పగించాలనే ఒక స్పృహతో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా.